जल द्वैत के लिए भी विशेष अभियान शुरू किया जाएगा। प्रपंच मेक इन इंडिया पेर मार मोगी दुरद बीआरएस पार्टी कांग्रेस पार्टी मेक इन इंडिया स्थिति मैं अर्थ पार्टी कुट्र कारण మోసం కారణంగానే నిర్లక్ష్యం కారణంగానే వేరేగా ఈ నిర్మల్కు ప్రత్యేకమైనటువంటి నిర్మల్ పెయింటింగ్స్ కానీ నిర్మల్ కొయ్య పొల పరిశ్రమ కానీ నిర్లక్ష్యాన్ని గురి కాబట్టిందని మనం చేస్తా ఉన్నాను. నేను మోడీ గ్యారంటీ ఇస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాగానే ఈ యొక్క నిర్మల్ కొయ్య పొల గురించి నిర్మల్ యొక్క పెయింటింగ్స్ గురించి పూర్వ వైభవం తీసుకొస్తాను. ఇది మోడీ గ్యారంటీ నిర్మల్ గారి మనం చేస్తా ఉన్నాను. నా కుటుంబ సభ్యులారా, ఏక్ తరఫ బీజేపీ సర్కార్ ఐసీ యోజనాయే బనా రహీ హై, ఫుడ్ పార్క్ బనా రహీ హై, టెక్స్టైల్ పార్క్ బనా రహీ హై, లేకిన్ యహాన్ బీఆర్ఎస్ ఔర్ కాంగ్రెస్ కా తుష్టీకరణ అలగ్ హీ లెవల్ పర్ చల్ రహా హై. బీఆర్ఎస్ తో टेक्नोलॉजी तक पर तुष्टिकरण ले आई है. क्या अब भारत में धर्म के आधार पर भी आईटी पार्क बनेगा क्या? ये खेल चला रहेगा क्या? क्या ये भारत के संविधान का सम्मान है क्या? क्या ये बाबा साहब अंबेडकर की भावनाओं का आदर है क्या? ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఫుడ్ పార్కులు టెక్స్టైల్ పార్కుల గురించి మాట్లాడుతుంది. వరంగల్ లో కూడా మెగా టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకెళ్ళి టెక్నాలజీ విషయంలో కూడా బుజ్జగింపు ఆలోచనలు చేస్తా ఉంది. మీరు చూసారు, ఎప్పుడైనా భారతదేశంలో ఎక్కడైనా కూడా మతం పేరుతో ఐటీ పార్కులు పెట్టించినటువంటి పరిస్థితి ఉన్నదా? కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో మతం పేరు మీద ఐటీ పార్కులు పెడతామని చెప్పడం ఏదో చాలా సిగ్గుచేటు. ఇది ఓట్ల ఆట ఆడుతా ఉన్నారు. ఇది భారత రాజ్యాంగానికి ప్రమాదకరము. ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది. నా కుటుంబ సభ్యులారా, బీజేపీ కా హర్ ప్రయాస్ హై కి ఆప్కే పైసే బచే, आपकी कमाई का सही इस्तेमाल हो. पहली बार देश में मुफ्त राशन देने की योजना, मुफ्त चावल देने की योजना हमने शुरू की. और इतना ही नहीं, अब तो इसे मैं आगे 5 साल तक मुफ्त देने का संकल्प कर चुका हूं. देश के इतिहास में पहली बार आयुष्मान भारत योजना के तहत मुफ्त इलाज की व्यवस्था बीजेपी सरकार ने की. मुफ्त भोजन, मुफ्त इलाज. दुनिया भर में मुश्किल चुनौतियों के बावजूद केंद्र की बीजेपी सरकार ने पेट्रोल डीजल के दाम घटाए. और बीजेपी सरकारें राज्यों में जहां जाए, उत्तर प्रदेश हो, गुजरात हो, हरियाणा हो, महाराष्ट्र हो, गोवा हो, सब जगह पे बीजेपी की राज्य सरकारों ने वैट घटाया. लेकिन बीआरएस सरकार ने वैट नहीं घटाया, आपको राहत नहीं दी. पेट्रोल डीजल घरेलू तक गाला रद्दा. बीजेपी की सरकार बनते ही इस पर एक्शन लिया जाएगा, जनता के हित में फैसला लिया जाएगा. मित्रों,
మీ డబ్బులు ఆదా కావాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం, మీ ఖర్చు తగ్గించాలి, మీకు మేలు జరగాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మీ సంపాదనంతా ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. మొదటిసారిగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యము ఉచితంగా ఇస్తున్న విషయం మీకు తెలుసు. దీన్ని ఇప్పుడే కాదు, వచ్చే 5 సంవత్సరాలలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యము భారత ప్రభుత్వము గ్రామాలలో కుగ్రామాలలో ఉన్నటువంటి వాళ్లకు అందించబోతా ఉన్నాము. దేశ చరిత్రలో మొదటిసారి పిఎస్ఐ ఆయుష్మాన్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద పేదలకు ఉచితంగా వైద్య సహాయం అందిస్తా ఉన్నాము. పేదవాడికి ఉచితంగా ఆహారము, పేదవాడికి ఉచితంగా వైద్యము, ఇది లక్ష్యము అని ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కొంతమేరకు ధరలు తగ్గించింది. అంతేకాదు అన్ని రాష్ట్రాలు కూడా, మహారాష్ట్ర, గోవా లాంటి బీజేపీ ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు పెట్రోల్ ధరలు తగ్గించాయి. ధరలు తగ్గించినటువంటి రాష్ట్రం ఏదైనా ఉండదంటే దుర్మార్గమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము అని మనం చేస్తాం. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాగానే పెట్రోల్ ధరలు వెంటనే తగ్గిస్తామని మనం చేస్తా ఉన్నాను. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణకి లోగో కో ఏక్ బాత్ హమేషా యాద్ రఖనీ చాహియే, బీఆర్ఎస్ ఔర్ కాంగ్రెస్ యే ఏక్ దూసరే కీ కార్బన్ కాపీ హై. కేసీఆర్ సోచ్ ఔర్ అప్రోచ్ దోనో సే హీ కాంగ్రెస్ హీ హై, ఔర్ కాంగ్రెస్ కో పడనే వాలా హర్ వోట్ సీధా बीआरएस को ही जाएगा. कांग्रेस को पड़ने वाला हर वोट यहां परिवारवाद, करप्शन और तुष्टीकरण को ही मजबूत करेगा. इसलिए बीआरएस के कुशासन का विकल्प सिर्फ और सिर्फ बीजेपी है. సిర్ఫ్ ఆర్ సిర్ఫ్ బీజేపీ హై. మిత్రులారా, తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మనం చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. ఒకటి జిరాక్స్ కాపీలు మాత్రమే, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ జిరాక్స్ కాపీలు మాత్రమే. అందుకే కేసీఆర్ ఆలోచనలో కేసీఆర్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ గురించి ఆలోచన చేస్తారు. కాంగ్రెస్ వేసేటువంటి ప్రతి ఓటు బీఆర్ఎస్ కు వేసినట్టే బీఆర్ఎస్ కి వెళ్తుంది. కాంగ్రెస్ వేసేటువంటి ప్రతి ఓటు కుటుంబ పాలనకు, అవినీతికి, బుజ్జగి రాజకీయాలకు, కుమార రాజకీయాలకు బలోపేతం చేస్తుంది. అందుకే బీఆర్ఎస్ కు సరైనటువంటి ప్రత్యామ్నాయము ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణలో నిలబడుతుందని తెలియజేస్తా ఉన్నాను. నా కుటుంబ సభ్యులారా, బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ మే ఏక్ ఔర్ సమానతా హై, యే దోనో పార్టీయా సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ కే బిల్కుల్ ఖిలాఫ్ హై. आज 26 नवंबर जब देश संविधान दिवस मना रहा है, तो हमें ये भी याद रखना है कि केसीआर ने बाबा साहब के बनाए संविधान को बदलने की बात करके बाबा साहब का और संविधान का अपमान किया था. कांग्रेस ने बाबा साहब अंबेडकर की राजनीति खत्म करने के लिए जोर लगाया, उन्हें भारत रत्न भी नहीं दिया. जबकि बीजेपी है जिसकी बाबा साहब के पंचतीर्थ बनाने का गर्व हासिल है. कांग्रेस ने यहां कभी भी एससी एसटी ओबीसी नेताओं को आगे नहीं बढ़ने दिया. बीआरएस ने भी दलित सीएम बनाने का वादा किया था, लेकिन केसीआर ने 10 साल सत्ता अपने पास रखी.
और अपने बेटे बेटियों को आगे बढ़ा रहा है। एसटी समुदाय के साथ तो कांग्रेस और बीआरएस दोनों ने बहुत बड़ा धोखा किया है। बीजेपी ने देश को पहली आदिवासी महिला राष्ट्रपति दी, लेकिन बीआरएस और कांग्रेस